సో కేటీఆర్ గారు అంటే అత్యంత చిన్న ఏజ్లోనే అంటే ఆయనకున్న స్టామినా క్యాపబిలిటీస్ని కెపాసిటీని చూసి వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ సన్నిహిత్యం కొద్ది ఏమైనా ఐడియాలజీ షేరింగ్ జరుగుతున్నాయి, అంటే కింగ్ మేకర్ అవ్వాలన్నా కింగ్ అవ్వాలన్నా ఏం స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, సో ఎవరిని ఎలా ఎక్కడ ఎవరిని ఎలా తొక్కి పెట్టాలి, ఇలాంటివి ఏమైనా స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకుంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ మీకు చెప్తున్నానండి. యాజ్ అ సినిమా హీరో ఆల్సో మీకు తెలియాలి కాబట్టి కంపారిజన్ చెప్తున్నాను. నాతో పాటు చూసే వాళ్ళకి కూడా తెలియాలి, అందరికీ అందరికీ తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు మంచి పీక్లో ఉండి ఖుషి సినిమా అది అయిన తర్వాత ఒక సినిమా చేస్తున్నారు, రెండో సినిమా ఒక 6.5 మంది సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు, సబ్స్టాన్షియల్ మనీ ఇవ్వడానికి స్క్రిప్ట్లతో అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కలవడానికి ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ లేదు ఈ సినిమాలో ఉన్నాను కదా అని సున్నితంగా తిరస్కరించారు. అందులో వాళ్ళకున్న పరిచయాలతో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పడం జరిగింది, సార్ ఒకసారి ఒక మాట చెప్తే బ్రహ్మాండమైన స్క్రిప్ట్ మనీ ఉన్నది, ఆయన కోరుకున్నది ఇస్తాము, రెమ్యునరేషన్ ఇవన్నీ కూడా. అప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట, అదేంటిది నేను 4-5 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి సంవత్సరానికి, నువ్వు ఒక సినిమా 2 సినిమాలతో ఆగిపోతాయి ఎలాగా అని డైరెక్ట్గా చెప్పారన్నమాట. యాజ్ ఎ బ్రదర్ ఆర్ యాజ్ ఎ ఫెలో కో స్టార్ ఆ హీరో నార్మల్ ప్రాక్టీస్ కదా, కొంచెం మూమెంట్ ఉన్నప్పుడు 2-3 సినిమాలు చేయగలవు, నువ్వు యంగ్స్టర్వి నీకు వయసు ఉంది చేయగలవు రాత్రి పగలు. కృష్ణ గారు 6-7 సినిమాలు చేశారంట, ఎన్టీ రామారావు గారు 2-3 సినిమాలు, నాగేశ్వరరావు గారు 2-3 సంవత్సరానికి మినిమం, అంటే కృష్ణరాజు గారు చేశారు, లేకపోతే చిరంజీవి గారు చేశారు 4-5 సినిమాలు సంవత్సరంలో, అంటే డే అండ్ నైట్ కాదు. ఎంతోమంది హీరోయిన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. నటి సావిత్రి గారు చేశారంట 4-5 ఆర్ 6-7 సినిమాలు ఒక సంవత్సరంలోనే అని చెప్తే, అన్నయ్య నాకు రాసిపెట్టింది నా కోసం ఉంటుంది, నేను పరిగెట్టిన అవసరం లేదు, ఆ మాటకోసం ఆ సినిమాలు వారికి చెప్పండి అని చెప్పి వేరే వాళ్ళని సజెస్ట్ చేస్తారంట చిరంజీవి గారికి, మీరు చెప్పండి ఆ ప్రొడ్యూసర్ని ఆ సినిమాకి ఆ స్క్రిప్ట్కి అతను బాగుంటాడని వేరే హీరోకి. అదేంటిది మంచి స్క్రిప్ట్ వేరే హీరోకి ఇస్తానంటానంటే పర్వాలేదు ఐ డోంట్ మైండ్ అన్న. అప్పుడు చిరంజీవి గారు మనసులో అనుకున్నారంట, అంటే ఇక్కడ వరకు చిరంజీవి గారు చెప్పారు నాకు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తర్వాత చిరంజీవి గారు అనుకున్నారన్నమాట. ఆ కంటెంట్మెంట్, ఒక సాటిస్ఫాక్షన్ అన్నది పవన్ కళ్యాణ్లో నేను చూశాను. మిగతా వ్యక్తుల్లో అలా ఉండదు, ఏ మంచి స్క్రిప్ట్ దొరికినా హైయర్ రెమ్యునరేషన్ వస్తే అటు పరిగెడతా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పరిగెట్టే తత్వం కాదు అని చెప్పి ఒక కాన్వర్జేషన్ నాకు చెప్పడం జరిగింది. వేరే కాన్వర్జేషన్లో వేరే విధంగా పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇప్పుడు కేటీఆర్ గారిని అడ్వైజ్ అడగాల్సిన అవసరం లేదనా, ఆయన ఇచ్చిన ఆయన తీసుకోరనా? అంటే అలానే కాదు, కంటెంట్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పరిగెట్టి ఏదో ఇప్పుడే సాధించేసేయాలి, మనమే ముందరు ఉండాలి, మిగతా వాళ్ళని తొక్కేయాలి, ఆ తత్వం లేదు పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫీల్డ్ లోనే. అదే ఎక్కువ శాతం ఉంటుంది సినిమా ఫీల్డ్ లో. అంటే వ్యక్తిత్వం ఏంటంటే అందరూ ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం, నేను ఒక్కడనే ఉండాలని కాదు వ్యక్తిత్వం. సో కింగ్ కాదు కింగ్ మేకర్ అంటారా? అదే, నేను అందరూ ఉంటారు, కింగ్ ఉంటారు, కింగ్ మేకర్లు ఉంటారు, క్వీన్లు ఉంటారు, లేకపోతే సేనాధిపతులు ఉంటారు, అందరూ కావాలని కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక్కడనే ఉండాలని కోరుకునే చంద్రబాబు నాయుడు, నేను ఒక్కడనే ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన. సో దానివల్ల రాజకీయ వ్యవహారాలు కానీ ఏవైతే కోఆపరేటివ్ స్పిరిట్, నలుగురితో డిస్కస్ చేయడం కానీ నలుగురితో మాట్లాడడం కానీ అందుకనే ఉంటుంది. కార్పొరేట్ పొలిటికల్ సెటప్ బదులు కోఆపరేటివ్ ఫెడరల్ సెటప్ ప్రిఫర్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, కోఆపరేటివ్. సో ఇంత హైపోథెటికల్ గా మాట్లాడగలరు కాబట్టి మీకు ఆ కరెక్ట్ పొజిషన్ అనేది ఆయన చూసిగా ఇచ్చారు. ఇట్స్ అ ఫ్యాక్ట్ అండి, దేర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే నేను సెన్సిబుల్ గా చెప్పారు అనేది ఐ గాట్ యువర్ పాయింట్. దేర్ ఇస్ అ డిఫరెన్స్, ఒక మనిషికి మనిషికి వ్యత్యాసం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ కూడా కార్పొరేట్, చంద్రబాబు నాయుడు గారే అన్నారు నేను సీఈఓ అని అన్నారు, వేరే వాళ్ళు అనడం కాదు, నేను సీఈఓని తాట తీసేస్తాను 24 గంటలు పనిచేయాలి, మీరు పనిచేయాలని అపోజిషన్ లీడర్ అయ్యాడు ఆ రోజులో. ఇప్పుడు వేరే విధంగా ఎలాగైపోయారు, ఐఏఎస్ ఆఫీసర్ని తొక్కుపెట్టేసి పొలిటికల్ వ్యవస్థకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, అది ఫెయిల్యూరే. అంత ముందర ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పొలిటికల్ వ్యవస్థను తొక్కేశారు, అపోజిషన్కి వెళ్ళారు. లేదు రాజశేఖర్ రెడ్డిలో ఉండాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని తొక్కేసి పొలిటికల్ వ్యవస్థని బలోపేతం చేసి నేను నా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ దేశం కోసం మీరందరూ కలిసి రావాలి, మీరందరూ ప్రయాణించాలి, మనం సాధించాలి దేశం కోసం అంటారు. మీరు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశం అనుకోకండి, తెలుగుదేశం కోసం. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.